కలం యొక్క ఇతర ప్రభావాలు. బలం ప్రయోగించడం ద్వారా వస్తువుల గమన స్థితిలో దిశలో మార్పు వస్తుందని మీరు ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నారు కదా. ఇక్కడ క్యారమ్ కాయిన్స్ను పరిశీలించండి. స్ట్రైకర్తో కొట్టినప్పుడు కాయిన్స్ యొక్క దిశ మారడం ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా బిలియర్డ్స్ ఆటలో బంతులను గమనించండి. బిలియర్డ్స్ బంతులను క్యూతో కొట్టినప్పుడు అవి కూడా దిశ మారుతుండడం గమనించవచ్చు. మీరు చూసిన చిత్రంలో క్యారమ్ కాయిన్ను స్ట్రైకర్తో కొట్టినప్పుడు కాయిన్ దిశ మారింది. అదేవిధంగా బిలియర్డ్స్ బంతులను క్యూతో కొట్టినప్పుడు బంతుల చలనంలో దిశ మారడం గమనించారు కదా. అంటే బలం ప్రయోగించడం వలన వస్తువుల చలనంలో మార్పుతో పాటు దిశలో కూడా మార్పు వస్తుందని తెలుస్తుంది. వస్తువుపై బలం ప్రయోగించినప్పుడు ఇంకా ఏమైనా మార్పులు వస్తాయా? ఇక్కడ చిత్రాలను పరిశీలించండి. రబ్బరు బ్యాండ్ను సాగదీసినప్పుడు ఏం జరిగిందో పరిశీలించండి. మరల యథాస్థితికి చేరడం గమనించవచ్చు. అదేవిధంగా ఒక ఖాళీ బాటిల్ను నలిపినప్పుడు ఏం జరిగింది పరిశీలించండి. రబ్బరు బ్యాండ్ను లాగినప్పుడు ఏం జరిగింది? వాటర్ బాటిల్ను నలిపినప్పుడు ఏం జరిగింది? ఈ రెండు కృత్యాలలో ఒకే రకమైన మార్పులు జరిగాయా? రబ్బరు బ్యాండ్ను బలం ప్రయోగించక ముందు దాని ఆకారం, చేతివేళ్ల మధ్య ఉంచి సాగదీసినప్పుడు దాని ఆకారం మారింది. తర్వాత మళ్ళీ యథాస్థితికి మారింది. ఇది తాత్కాలిక మార్పు. వాటర్ బాటిల్ను బలం ప్రయోగించక ముందు దాని ఆకారము, బలం ప్రయోగించిన తర్వాత నలిపివేసిన తర్వాత దాని ఆకారంలో మార్పు జరిగింది. ఇది శాశ్వత మార్పు. బలం ప్రయోగించడం వల్ల వస్తువుల ఆకారం మారే సందర్భాలకు కొన్ని ఉదాహరణలు మీ మిత్రులతో చర్చించండి. తాత్కాలిక మార్పుకు శాశ్వత మార్పుకు తేడా ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఈ చిత్రాలను పరిశీలించండి. రబ్బరు బ్యాండ్ను సాగదీయడం,
తిరిగి యథాస్థితికి చేరుకోవడం ఇక్కడ మనం గమనించవచ్చు. స్పాంజిని పిండి ఒక గ్లాసులో ఉంచినప్పుడు దాని ఆకారం మారింది, తిరిగి మరల యథాస్థానానికి చేరింది. పేపర్ను చింపివేయడం వల్ల కూడా బాటల్లో నలిపివేయడం, అద్దం పగలగొట్టడం, ప్లేటు గ్లాసు ఇతర వస్తువులు పగలగొట్టడం, బలం ప్రయోగించడం వల్ల వస్తువుల ఆకారం మారే సందర్భాలను మరికొన్ని ఉదాహరణలు పట్టికలో రాయండి. అవి తాత్కాలిక మార్పుల లేదా శాశ్వత మార్పుల గమనించండి. పుస్తకంలోని పట్టికను ఇక్కడ ఇవ్వబడింది. అవి తాత్కాలిక మార్పు అయితే టి అని, శాశ్వత మార్పు అయితే పి అని రాయండి. తాత్కాలిక మార్పు. బలం ప్రయోగించడం వల్ల కొన్ని వస్తువుల ఆకారంలో మార్పు జరిగి మరల యథాస్థితికి చేరినట్లయితే దీనిని తాత్కాలిక మార్పు అంటారు. ఉదాహరణకు స్పాంజి, రబ్బరు బ్యాండులలో తాత్కాలిక మార్పు జరిగింది. శాశ్వత మార్పు. బలం ప్రయోగించడం వల్ల కొన్ని వస్తువుల ఆకారంలో పూర్తిగా మారి మరల యథాస్థితికి మారినట్లయితే దానిని శాశ్వత మార్పు అంటారు. ఉదాహరణకు అద్దం పగలడం, రొట్టె తయారీ, బాటిల్లు నలిపివేయడం, పేపర్ను చింపివేయడం. ఇంతవరకు మనం బలం వల్ల ఆకారంలో మార్పు కలుగుతుందని తెలుసుకున్నాం కదా. బలం వల్ల వస్తువులపై ఒత్తిడి ప్రభావం ఉంటుందా? ఈ చిత్రాలను పరిశీలించండి. ఒక మొన తేలిన పెన్సిల్ను తీసుకొని దాన్ని రెండు వేళ్ల మధ్య ఉంచినప్పుడు ఏం జరిగిందో గమనించండి. పెన్సిల్ యొక్క మొన తేలిన భాగము, అదేవిధంగా గుండ్రటి భాగము రెండు వేళ్ల మధ్య ఉంచినప్పుడు ఏవైపు ఒత్తిడి ఎక్కువగా కరిగిందో మీరు పరిశీలించవచ్చు. మీ దగ్గర ఉన్న పెన్సిల్ను తీసుకొని ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక బకెట్లో కొంత బరువును ఉంచి దానికి తాడును కట్టండి. ఇక్కడ ఈ బరువైన బకెట్కి మూడు రకాల తాడులను తీసుకోవడం జరిగింది. మొదటగా లావుగా ఉన్న తాడును బకెట్కు, తర్వాత ఇంకా కొంచెం సన్నంగా, చివరగా చాలా తక్కువగా మందమున్న తాడును తీసుకొని ఈ విధంగా ఆ బరువును పైకి ఎత్తాలి. లావుగా ఉన్న తాడును ఎత్తినప్పుడు మీ చేతి వేళ్ళపై కలిగిన ఒత్తిడిని పరిశీలించండి.
ఇప్పుడు కొంచెం సన్నగా ఉన్న తాడును ఉపయోగించి ఆ బరువును పైకి ఎత్తండి. చివరగా చాలా సన్నని వైరు, తక్కువ మందం కలిగిన వైరును తీసుకొని బరువును ఎత్తండి. ఈ ప్రయోగాన్ని మీ పాఠశాలలో మీరు కూడా చేయవచ్చు. తక్కువ మందం కలిగిన తాడు వల్ల ఎక్కువ ఒత్తిడి కలుగుతుందని మనము గ్రహించవచ్చు. సాధారణంగా మీ స్కూలు బ్యాగులు కూడా వాటి పట్టీలను మీరు గమనించినట్లయితే ఎక్కువ మందాన్ని కలిగి ఉండడం వల్ల ఒత్తిడి తక్కువగా ఉండడం మీరు గమనించవచ్చు. ఈ రెండు కృత్యాలలో ఏం జరిగింది మీ మిత్రులతో చర్చించండి. పెన్సిల్ యొక్క గుండ్రని చివరతో చేతి వేలిని నొక్కినప్పుడు లేదా పెన్సిల్ యొక్క ముందు వైపు అంటే మొనదేరి ఉన్న వైపు నుంచి నొక్కినప్పుడు ఏం జరిగింది? ఈ రెండు సందర్భాలలో మీరు పొందిన అనుభూతిలో తేడా ఏమైనా ఉందా? మీ దగ్గర ఉన్న పెన్సిల్తో ఈ ప్రయోగాన్ని చేయండి. మనం రోజు వాడే కూరగాయల బ్యాగు లేదా స్కూల్ బ్యాగులకు వెడల్పైన పట్టీలు ఉంటాయి కదా, మీరు చూసిన కృత్యంలో మూడు రకాల తాడులకు బకెట్కు కట్టినప్పుడు వీటిలో మొదటిది వెడల్పు ఎక్కువగా, రెండవది వెడల్పు తక్కువగా, మూడవది ఇంకా తక్కువగా ఉంది. వీటిలో మనకు దేనివల్ల నొప్పి ఎక్కువగా అనిపించింది? బలం యొక్క ప్రభావం వస్తువు యొక్క స్పర్శవైశాల్యంపై ఆధారపడి ఉంటుందని ఈ రెండు ప్రయోగాల ద్వారా మనకు తెలుస్తుంది. అధిక బరువులు తీసుకువెళ్లే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఎందుకు ఉంటాయో ఆలోచించండి. స్పర్శవైశాల్యం పెరిగితే బల ప్రభావం తగ్గుతుంది, స్పర్శవైశాల్యం తగ్గితే బల ప్రభావం పెరుగుతుందని ఈ ప్రయోగాల వల్ల మనకు తెలుస్తుంది. ఇలాంటి బల ప్రభావాన్నే పీడనమని అంటారు. బల ప్రభావాన్ని గుర్తించుటకు ఈ కృత్యాన్ని మీ ఉపాధ్యాయుడి సహాయంతో నిర్వహించండి. మీ ఉపాధ్యాయునితో చర్చించి బల ప్రభావం వల్ల కలిగే పీడనానికి కొన్ని ఉదాహరణలు రాయండి. మూల్యాంకనం, వస్తువుపై బలం పనిచేసినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో ఉదాహరణలు రాయండి. వస్తువుపై బల ప్రభావం వల్ల ఆకారంలో మార్పుకు ఉదాహరణలు రాయండి. వస్తువుపై పీడనం యొక్క ప్రభావానికి ఉదాహరణలు రాయండి.